वेलकम बैक अवर् चैनल जगदीश विजना यह मन चयो रेसीपी वी कालीफ्लवर् आवकाय दाखिल कावास पदार्थ कालीफ्लवर् शुभ्रा तरीपेना पचिमिर्चि को निम्बरसम कावल पलपीनस कोसम मेंत टू स्पून उप्पु मेत पड़चे उना वेल्लुल्लि आवाल आव पिंडी चेसी कप उचा आयिल ఇప్పుడు కొలతలో చూద్దామండి. నేను ఒక గుంట గట్లాంటి పెట్టుకుని కొలతగా చేసుకున్నాను. ఒక గట్టు ఆవు పిండి వేసాను, అలాగే ఒక గట్టు కారపొడి వేస్తున్నాను. నేను ఆశీర్వాద్ కారపొడి తీసుకున్నాను, ఎందుకంటే ఆవకాయ కలర్ఫుల్గా కనిపించడం కోసం. ఇంట్లో ఉన్న కారం అయితే మనం స్పైసీ ఎక్కువ అవుతుంది, అందుకోసం ఘాటుగా తినలేమని. ఒక గుంట గట్టు మళ్ళీ సాల్ట్ తీసుకున్నానండి, అది కల్లుప్పు మిక్సీ పట్టి పొడి చేసుకున్నాను. ఒక గట్టి వెల్లుల్లి మెంతులు. ఇక్కడ గట్టి ఎందుకు యూస్ చేస్తున్నానంటే కొత్తగా తయారు చేసుకునే వాళ్ళకి సింపుల్గా అర్థం అవ్వడం కోసం నేను ఇలా పెట్టానండి. ఇప్పుడు అవి మొత్తం కలిపి నాలుగు గరిటెలు అవి. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా మనకి నాలుగు గరిటెలు అవుతాయి చూడండి. పచ్చిమిర్చి ఒక గరిటె, కాలీఫ్లవర్ మూడు గరిటెలు అవుతాయి. ఎందుకంటే నాలుగు గరిటెలు అవి మిక్సింగ్ పౌడర్స్ అన్నీ వేసాం కాబట్టి ఇవి ఒక నాలుగు గరిటెలు అవుతే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది, మనకి టేస్టీగా అవుతుంది. ఆవకాయ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టాలండి, అందుకే బాగా కలుపుకోవాలి ఒకసారి. నేను కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేయలేదండి, అందరూ అయితే డీప్ ఫ్రై చేస్తారు, నేను చేయలేదు. ఎందుకోసం అంటే పచ్చిగానే ఉండాలి, మనం మామిడికాయ ఫ్రై డీప్ ఫ్రై ఏం చేయ కదండి. అందుకోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి, నిమ్మరసం ఒక కప్పు నిమ్మరసం అయిందండి నాకు వేసాను చూడండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి, ముక్కలకి మొత్తం పడుతుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో అందుతాయి. కలిపిన తర్వాత మూడు రోజుల తర్వాత ఓపెన్ చేస్తానండి, స్టోర్ చేశాను చూసారా. మూడు రోజుల తర్వాత తీసానండి నేను, చాలా బాగా ఊరింది ఆవకాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.